పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు గోదావరికని ప్రభుత్వ హాస్పిటల్, సింగరేణి ఏరియా హాస్పిటల్లో కరోనా టెస్టులు చేస్తున్నామని వైద్య అధికారులు తెలిపారు. రోజు 10ల సంఖ్యలో పాజిటివ్ కేసులు వస్తున్నాయన్నారు. నియోజకవర్గ పరిధిలో డైలీ 500 కేసులు వస్తున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. అవసరమైతే తప్ప బయటకి రావద్దని సూచిస్తున్నారు. ప్రమాదం లేదని నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని హెచ్చరించారు. కోవిడ్ గవర్నమెంట్ ఏదైతే మెడికేషన్స్ ఇచ్చిందో బేసిక్ యాంటీబయాటిక్ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ కానీ సిట్రిసిల్ పారాసిటమాల్ కానీ అవి వేసుకునే చాలా వరకు కోలుకుంటున్నారు. ఈ టైంలో మనము కొత్తగా చూస్తుంది ఏంటంటే పిల్లల్లో కూడా దగ్గు జలుబులు అనేవి పెరుగుతున్నాయి. ఫ్యామిలీలో ఎవరికైతే పేరెంట్స్ ఉంటే పిల్లలు కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ వాళ్ళకు కూడా ఎటు ఇప్పటివరకైతే ఏమీ సీరియస్ అయినట్టు కానీ బాగా ఏమైనా ఆయాసం వచ్చినట్టు కానీ ఎవరికైతే ఏం లేవు. గోదావరికి చూసుకుంటే ఇప్పటివరకైతే పిల్లలతో పాటు కూడా అడ్మిషన్ కాలేదు కోవిడ్ వల్ల. సో మనం ఎట్టి పరిస్థితుల్లో బయట